सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल श्री मॉम्स टिप्स। श्री मॉम्स टिप्स लो ई रोज वीडियो वच्चेसी చిన్న పిల్లలని పడుకోబెట్టడం ఎలా అనేది చాలా పెద్ద డౌట్ అన్నమాట। కొంతమంది ఏంటంటే రివర్స్లో పడుకోబెడుతూ ఉంటారు। సో ఎలా పడుకోబెడితే బేబీ కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అనే దాని గురించి ఈ రోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం। అండ్ బేబీ త్వరగా పడుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలనేది రేపటి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం। సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము। సో చాలామంది అయితే డెలివరీ అయ్యాక బేబీని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎలా పట్టుకోవాలి అనేది కూడా తెలియదన్నమాట। సో మీరు పట్టుకోవడం అంటే ఏమీ లేదు, కొంచెం మెడ కింద చేయి పెట్టేసి బేబీని కొంచెం నడుము దగ్గర ఒక చేయి పెడితే సరిపోతుందన్నమాట। బేబీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ మీరు పట్టుకొని పాలు ఇవ్వడానికి మాత్రం కంఫర్టబుల్గానే ఉంటుంది। కాకపోతే మీకు బేబీ బేబీ పుట్టగానే మనకి ఒక బ్యాగ్ అనేది వస్తా తీసుకోవాలన్నమాట। సో నేను ఆ బ్యాగ్ కూడా చూపించి వీడియో అయితే షేర్ చేస్తాను। సో అదే యూస్ చేసి మీరు బేబీని పట్టుకుంటే మాత్రం కొంచెం ఈజీగా ఉంటుంది, అండ్ పాలు ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది। సో ఈ టిప్ అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి। నేను నెక్స్ట్ టైం అయితే ఆ బ్యాగ్ అనేది ఖచ్చితంగా చూపిస్తాను మీకు। అండ్ ఇంకా ఇంకోటి ఏంటంటే, మనం పడుకోబెట్టేటప్పుడు బేబీని ఏంటంటే పాలు ఇవ్వగానే కొంచెం తేన్ పొచ్చేలాగా ఉంచమని చెప్పాను కదా। బేబీకి తేన్ పొచ్చాక కూడా చాలామంది ఉల్టా పడుకోబెడ అంటే వాళ్ళు పడుకుంటారు, వాళ్ళ మీద బేబీని పడుకోబెట్టుకొని ఇలా నిద్ర పుచ్చుతారు। సో నిద్ర పోయాక కూడా కొంతమంది ఉల్టా పెడుతూ ఉంటారనమాట। సో మీ మీద బేబీని పడుకోబెట్టడం రాంగ్ అండి, ఎందుకంటే మన వేడి మొత్తం కూడా బేబీకి ఎక్కువ వేడి చేస్తుంది, బేబీ ఎదగకుండా చూస్తూ ఉంటుందన్నమాట। సో మనం కడుపులో ఉన్నన్ని రోజులు ఎత్తుకున్నాం, ఇది చాలు, తర్వాత మీరు ఎక్కువగా ఎత్తుకోకండి బేబీని, అండ్ మీ మీదనే పడుకోబెట్టుకోవడం కూడా రాంగ్ అన్నమాట। సో బేబీ గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, మన వేడికి బేబీ లాగేస్తూ ఉంటుంది అన్నమాట। సో ఖచ్చితంగా మీ మీద పడుకోబెట్టుకోకండి, కానీ ఉయ్యాల ట్రై చేయండి। ఉయ్యాల లేకపోతే మామూలుగా కింద పడుకోబెట్టి కొంచెం బెడ్ మీద పడుకోబెట్టి కొంచెం అటు ఇటుగా ఊపండి, సో పడుకుంటారు। కానీ ఉల్టా అనేది మీరు పడుకోబెట్టద్దు, రివర్స్లో పడుకోబెట్టద్దు, ఎప్పుడు కూడా ఫ్రంట్గా ఇలా పడుకోబెట్టాలి బేబీని। సో ఇలా పడుకోబెడితేనే బేబీ గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా, అండ్ తనకి తేన్పులు కూడా మంచిగా వచ్చి హాయిగా నిద్ర అనేది పోతూ ఉంటారు। సో ఖచ్చితంగా మీరు ఫ్రంట్కి పడుకోబెట్టడం సేఫ్ అన్నమాట, ఉల్టా పడుకోబెడితే మాత్రం పాలు కక్కుతారు, అండ్ బేబీ గ్యాస్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది। ఫస్ట్ తేన్ పియాలి బేబీని, సో ఫస్ట్ తేన్ ప్యాక, తర్వాత మీరు మంచిగా రివర్స్లో కాకుండా ఫ్రంట్కి అంటే ఫేస్ అనేది పైకి ఉండాలి, నడుము అనేది కిందికి ఉండాలి। సో ఇలా ఉండడం వల్ల బేబీకి అయితే గ్యాస్ ఫామ్ అవ్వకుండా కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది, అండ్ బేబీ తల కూడా మెత్తగా ఉంటుంది అన్నమాట। సో ఇలా మెత్తగా ఉండి మీరు పడుకోబెట్టినప్పుడు బేబీ తల అటు ఇటు అన్నది అనుకోండి, కొంచెం ఎటు వైపైనా ఒకవైపు సొట్టపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది। సో మీరు ఆవాల పిల్లో అనేది యూస్ చేయండి, పిల్లోస్ అనేవి దొరుకుతూ ఉన్నాయి, దాంట్లో ఆవాలు పోసి ఇస్తారనమాట। సో ఆ పిల్లో వేసి మీరు తలని ఆ పిల్లో మీద ఉంచి ఫ్రంట్కి ఇలా పడుకోబెడితే మాత్రం బేబీ హెడ్ అనేది రౌండ్గా ఉంటుంది, బ్యాక్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వెన్నుముక అనేది మంచిగా ఎదుగుతుంది, బేబీ హైట్ అండ్ వెయిట్ కూడా బాగుంటారనమాట। సో ఖచ్చితంగా బేబీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బేబీ గ్రోత్ అనేది బాగుండాలి, బేబీ మంచిగా ఎదగాలంటే మాత్రం మీరు ఫ్రంట్కి పడుకోబెట్టడం చాలా మంచి పద్ధతి అన్నమాట। సో ఖచ్చితంగా మీరు పడుకోబెడితే ఎటు సైడ్ తిప్పకుండా స్ట్రైట్గా పడుకోబెట్టండి, బేబీ ఇలానే కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది। సో చూసారు కదా ఈరోజు వీడియోలో బేబీని ఎలా పడుకోబెట్టాలి, ఎటువైపు పడుకుంటే బేబీ సేఫ్గా ఉంటుంది, అండ్ బేబీకి మంచిది అనే దాని గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా। సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను, బేబీని ఎలా నిద్ర పుచ్చాలి అనే దాని గురించి రేపటి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం। సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ శ్రీ మామ్స్ టిప్స్। థ్యాంక్ యూ।